సెమీస్లో న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన షెమీ తన బౌలింగ్ ఏం జరిగిందనే దానిపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో భారత్ నిర్దేశించిన లక్ష్యం ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు రెండు వికెట్లను తీసి ఆదిలోనే దెబ్బ కొట్టాడు కానీ ఇదే మ్యాచ్లో షమీ వదిలేసిన క్యాచ్తో ఒక్కసారిగా వాంకట స్టేడియంలో మౌనం రాజ్యమేలింది అప్పటికే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్ను గట్టెక్కించే బాధ్యత కెప్టెన్ విలియమ్సన్ మిచిల్ తీసుకున్నారు రెండు వికెట్లు తీసిన షమి కీలకమైన విలియమ్సన్ క్యాచ్ డ్రాప్ చేయడంతో ఫ్యాన్స్ బాధపడ్డారు కానీ ఆ తర్వాత సెకండ్ స్పెల్లో ఐదు వికెట్లు తీసిన షమి న్యూజిలాండ్ బ్యాటర్లు ఎక్కడా కోలుకోకుండా చేసి విజయానికి బాట వేశాడు క్యాచ్ వదిలేసిన షమి కొద్దిసేపు ఫ్యాన్స్ కు విలన్ గా కనిపించాడు కానీ కాసేపటికే హీరోలా మారిపోయాడు ఈ క్యాచ్ డ్రాప్ పైన షమి స్పందించాడు ప్రపంచకప్ ముందు తాను పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఎక్కువగా ఆడలేదని చెప్పుకొచ్చాడు ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు అందరూ యార్కర్లు స్లో బంతుల గురించే మాట్లాడుతూ ఉంటారని తాను కొత్త బంతితోనూ వికెట్లు తీయటానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు ఆరంభంలో వికెట్లు తీస్తే ప్రత్యర్థి టీం పైన ఒత్తిడి పెరుగుతుందన్నారు విలియమ్సన్ డ్రాప్ చేసినప్పుడు బాధ కలిగిందన్నాడు దీంతో బౌలింగ్ కోసం ఎదురు చూశానని వివరించాడు ఆ సమయంలో కివిస్ బ్యాటర్లు దూకుడుగా షాట్లో ఆడుతున్నారని అదే సమయంలో పిచ్లో తేమ వస్తుందేమోనని కంగారు పడ్డానని చెప్పుకొచ్చాడు తనకు రోహిత్ బౌలింగ్ ఇవ్వగానే ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి బౌలింగ్ చేశానని చెప్పాడు పిచ్ కూడా చాలా బాగుందని విశ్లేషించాడు బంతి లైన్ తప్పకుండా బౌలింగ్ చేశానని చెప్పాడు స్లో బంతులు కూడా ప్రభావం చూపకపోవచ్చని తాను నమ్మిన విధంగా బౌలింగ్ చేయడంతో వికెట్లు దక్కాయని విశ్లేషించాడు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో సెమీస్లో ఓటమి చవిచూశామని చెప్పిన షమి ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదనే బలమైన నిర్ణయంతో సమిష్టిగా ఆడామని చెప్పుకొచ్చాడు సెమీస్లో ఏడు వికెట్లు తీసిన షెమీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు ఇక ఇప్పుడు ఫ్యాన్స్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు